జోగులాంబ గద్వాల జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి 14 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరించుకుపోయారు. పెద్దల పండుగ సందర్భంగా సుజాత తన స్వగ్రామానికి వెళ్లగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అదే అదునుగా భావించి చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే ఇల్లు కొనుగోలు కోసం పొలం అమ్మి కూడబెట్టుకున్న నగదు దొంగలించారని బాధితురాలు రోదిస్తున్నారు. డబ్బులు ఇంతోటి పెట్టుకుందా, నేను గోల్డ్ కూడా బ్యాంక్ లో ఉంటే తీర్పించుకొచ్చుకున్నా, ఊర్లోనే పెట్టింది, మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది, అమ్మ ఫంక్షన్ ఉంది అనంటే తీసుకొచ్చింది, లేదంటే ఆయన చనిపోయినప్పటి నుంచి ఊరికాన్నే పెట్టింది.